स्टूडेंट्स गुड मॉर्निंग ऑल ऑफ यू ई रोजु द्रवाभिसरण पीड़न अंटे द्रवाभिसरण पीड़ना प्रयोगपूर्वक ये विधा कनुगोंटारु अदे विधा द्रवाभिसरण पीड़न तेलिसिनचो ఒక అబాష్పశీలి ద్రావితం యొక్క అనుభారాన్ని ఏ విధంగా కనుక్కుంటారు అనేటువంటి ఈ మూడు విషయాలను కూడా మనం ఈరోజు ఈ క్లాస్లో చూద్దాం. సరే జాగ్రత్తగా గమనించండి, అబ్జర్వ్ చేయండి. ద్రవాభిసరణ పీడనం, ద్రవాభిసరణ పీడనం చెప్పే ముందు నేను ద్రవాభిసరణం అంటే ఏంటో చెప్తాను. ద్రవాభిసరణం అంటే ఏంటంటే ఒక ద్రావణం తీసుకోండి, ద్రావణం ఇది ద్రావణం, ఈ ద్రావణాన్ని ఒక అర్ధ పారదపు పొర లేదా అర్ధ ప్రావేశిక పొర, ఈ అర్ధ ప్రావేశిక పొర ద్వారా ఒక ద్రావణాన్ని లేదా ఒక ద్రావణ్ణి ఒక ద్రావణం మరియు ద్రావణ్ణి అర్ధ పారదపు పొర లేదా అర్ధ ప్రావేశిక పొర ద్వారా వేరు చేసినప్పుడు ఏమవుతుందంటే ద్రావణి అణువులు ఏం చేస్తాయంటే ద్రావణిలో నుంచి ద్రావణంలోకి వెళతాయి. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఒక ద్రావణమును అర్ధ ప్రావేశిక పొర ద్వారా ద్రావణి నుండి వేరు చేసినప్పుడు ద్రావణి అణువులు ద్రావణములోనికి ఆ అర్ధ ప్రావేశిక పొర ద్వారా ప్రయాణిస్తాయి. వీటినే ఈ ప్రాసెస్నే ఈ దృగ్విషయాన్నే ద్రవాభిసరణము అంటారు. దీని ఏమంటారు చెప్పండి? ద్రవాభిసరణము అంటారు. ఈ ద్రవాభిసరణం జరగకుండా నిరోధించడానికి ద్రావణం వైపు మనం ఉపయోగించేటువంటి బాహ్య పీడనాన్నే ద్రవాభిసరణ పీడనం అంటారు. ఏమంటారు చెప్పండి? ద్రవాభిసరణ పీడనము. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ద్రావణమును ద్రావణి నుండి అర్ధ ప్రావేశిక పొర ద్వారా వేరు చేసినప్పుడు ద్రావణి అణువులు ద్రావణిలోకి ద్రావణి అణువులు ద్రావణములోనికి ద్రవాభిసరణము జరగకుండా నిరోధించడానికి ద్రావణంపై పనిచేసేటువంటి లేదా ఉపయోగించేటువంటి బాహ్య పీడనమునే ద్రవాభిసరణ పీడనం అంటారు. ఇక్కడ మనం ఉపయోగించేటువంటి పీడనాన్ని ద్రవస్థైతిక పీడనం అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకని అక్కడ ద్రవస్థైతిక పీడనము అని ఇవ్వబడింది. ద్రవస్థైతిక పీడనం అనేటువంటిది ఇవ్వబడింది. కాబట్టి ఒక ద్రావణము నుండి ద్రావణిని అర్ధపారదపు పొర ద్వారా లేదా అర్ధ ప్రవేశిక పొర ద్వారా వేరు చేసినప్పుడు ద్రవాభిసరణం జరుగుతుంది. ఈ ద్రవాభిసరణం అనేటువంటిది జరగకుండా ద్రావణంలో ఏర్పడే లేదా ద్రావణంపై ఉపయోగించేటువంటి బాహ్య పీడనమునే ద్రవాభిసరణ పీడనం అంటారు. ఈ ద్రవాభిసరణ పీడనాన్ని నిర్ణయించేటువంటి పద్ధతుల్లో ముఖ్యమైన పద్ధతి ఏంటి అంటే బెర్క్లీ హార్ట్లీ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో మనకి ఒకసారి జాగ్రత్తగా ఉపయోగిస్తే ఒక సచ్ఛిద్ర పాత్ర ఉంటుంది. పటంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక సచ్ఛిద్ర పాత్ర. ఈ సచ్ఛిద్ర పాత్రకి ఇరువైపులా రెండు గొట్టాలు అమర్చబడి ఉంటాయి. ఒకటేమో క్యాపిలరీ గొట్టం, రెండోదేమో బాహ్య గొట్టం. ఇదేమో క్యాపిలరీ గొట్టం, ఇదేమో బాహ్య గొట్టం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సచ్ఛిద్ర పాత్ర యొక్క గోడల్లో కాపర్ ఫెర్రోస్ అనేటిని నిక్షిప్తం చేస్తారన్నమాట. విద్యుత్ ప్రవాహ సహాయంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సచ్చిత పాత్ర యొక్క గోడలలో కాపర్ ఫెర్రోస్ అనేటువంటి దాన్ని వీళ్ళు నిక్షిప్తం చేస్తారు. ఇది మనకి అర్ధపారదపు పొర ద్వారా పనిచేస్తుంది. మనకి పిగ్స్ బ్లాడర్ కానివ్వండి, అదే కదా, అదేవిధంగా వాట్మెన్ పేపర్స్ అని ఉంటాయి, వాట్మెన్ పేపర్లు కానీ కొన్ని. అదేవిధంగా మనకి తర్వాత కెమికల్ అయితే కాపర్ ఫెర్రోస్ అయినాడు కానీ ఇవన్నీ కూడా మనకి అర్ధ పారద పొరల ద్వారా ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పద్ధతిలో మనం చెప్పాము, ఇప్పుడే చెప్పాము ఒక పాట. ఏమని చెప్పాము ఈ పద్ధతిలో?
ఒక సచ్ఛిద్ర పాత్రను తీసుకుంటాం. ఒక సచ్ఛిద్ర పాత్రను తీసుకుని దాని యొక్క గోడలపై అర్ధ పారదపు పొరను అవక్షేపింపజేస్తారు. ఆ అర్ధపారదపు పొర ఎవరు? కాపర్ ఫిరోసైనైడ్. దీనికి ఒకవైపు క్యాపిలరీ గొట్టం, రెండో వైపు రిజర్వాయర్ని అమర్చుతారు. ఇప్పుడు దీనికి వెలుపల ఒక కొంచు పాత్రను అమరుస్తారు. ఈ సచ్ఛిద్ర పాత్ర యొక్క వెలుపల ఒక కంచు పాత్రను అమర్చుతారు. ఈ కంచు పాత్రకి ఏంటంటే పిస్టన్ బిగించి ఉంటుంది. ఈ కంచు పాత్రకి పిస్టన్ బిగించి ఉంటుంది. దానికి పీడన మాపకాన్ని కూడా అమరుస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇదేమో సచ్ఛిద్ర పాత్ర అనుకున్నాం. ఈ సచ్ఛిద్ర పాత్రకు వెలుపల ఒక ఔటర్ జాకెట్ని, ఒక ఔటర్ మెటల్ జాకెట్ అంటారు ఇంగ్లీష్లో అయితే, ఈ ఔటర్ మెటల్ జాకెట్ని మనం ఫిట్ చేస్తాం దానికి. ఇప్పుడు ఈ ఔటర్ మెటల్ జాకెట్, ఈ వెలుపలి గొట్టం అన్నమాట, వెలుపలి మరి బ్రాస్తో తయారు చేసినటువంటి వెలుపలి బాహ్య గొట్టం, బాహ్య పాత్ర అనొచ్చు. ఈ బాహ్య పాత్రకు ఒక పిస్టన్ అమర్చబడి ఉంటుంది. ఈ పిస్టన్కు ఒక పీడన మాపకం కూడా అమర్చబడి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే సచ్ఛిద్ర పాత్రనేమో ద్రావణితోనూ, వెలుపలి కంచు పాత్రనేమో ఏ ద్రావణానికైతే మనం ద్రవాభిసరణ పీడనాన్ని నిర్ణయించవలసి వస్తుందో దానితో నింపుతారు. కాబట్టి ద్రవాభిసరణం జరగటం వలన కంచు పాత్రలోని ద్రావణంలో మనకి ద్రవస్థైతిక పీడనం ఏర్పడుతుంది. అంటే ద్రవాభిసరణం జరగడం వల్ల ఏమవుద్ది మనకి, మనం ఒకసారి గమనిస్తే సచ్ఛిద్ర పాత్రలో ద్రావణిని తీసుకున్నాం, ఇక్కడేమో వెలుపల కంచు పాత్రలోనే ద్రావణాన్ని తీసుకున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ద్రావణ అణువులు ఏమవుతాయి మనకి, ద్రావణ అణువులు అనేటువంటివి ఏమవుతాయి చెప్పండి, ద్రవాభిసరణం చెందుతాయి. ద్రవాభిసరణం చెందినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనకి దీనికి అమర్చబడినటువంటి పిస్టన్లో ఆ పీడన మాపకం కనుక గమనిస్తే ఈ ద్రవస్థైతిక పీడనం కనపడుతుంది. అంటే ద్రవం వలన ద్రావణ అణువులు ప్రవేశించడం ద్వారా అక్కడ కలిగేటువంటి పీడనాన్నే మనం ద్రవస్థైతిక పీడనం అంటాం. అంటే పిస్టన్ యొక్క స్థితిలో మార్పు వస్తుంది అన్నమాట. అంటే పీడనం కొంత కలుగుతుంది అక్కడ, దానే ద్రవస్థైతిక పీడనం అంటారు. ఈ ద్రవస్థైతిక పీడనాన్ని నిరోధించడానికి ఏం చేస్తామంటే పిస్టన్ ద్వారా బాహ్య బలాన్ని ద్రావణంపై ప్రయోగిస్తాం. ఈ ద్రవస్థైతిక పీడనాన్ని నిరోధించడానికి మనం ఏం చేస్తాం, పిస్టన్ ద్వారా కొంత బాహ్య బలాన్ని ద్రావణంపై ప్రయోగించాలి. కాబట్టి క్యాపిలరీ గొట్టంలో ఈ ద్రవమట్టం అనేటువంటిది యథాస్థానానికి చేరినప్పుడు పీడన మాపకంతో ద్రావణంపై ప్రయోగించిన పీడనాన్ని గుర్తించాలి. అర్థమైందా? అంటే మనం ఇప్పుడు ఇదివరకు ద్రవాభిసరణం వల్ల ఏమవుతుందంటే మనకి క్యాపిలరీ గొట్టంలో ఏమవుతుందంటే నాన్న, మనకి ఈ క్యాపిలరీ గొట్టంలో ఈ ద్రవం యొక్క స్థానం అనేటువంటిది కొంత తగ్గుద్ది. మళ్ళీ అది యథాస్థానానికి వెళ్ళేంత వరకు కూడా మనం ఏం చేస్తామంటే బాహ్య బలాన్ని ద్రావణంపై ప్రయోగించాలి. ఇప్పుడు క్యాపిలరీ గొట్టంలో ద్రవమట్టం యథాస్థానానికి చేరినప్పుడు పీడన మాపకంలో ద్రావణంపై ప్రయోగించినటువంటి పీడనాన్ని గుర్తించాలి. దీనినే మనం ద్రావణము యొక్క ద్రవాభిసరణ పీడనంగా మనం నోట్ చేసుకుంటాం. ఈ విధంగా బెర్క్లీ హార్ట్లీ పద్ధతి ద్వారా మనం ఒక ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ నాన్న జాగ్రత్తగా గమనించినది కూడా చాలా ఇంపార్టెంట్, ఒక ద్రావితం యొక్క అణుభారాన్ని, ఒక అబాష్పశీలీ ద్రావితం యొక్క అణుభారాన్ని ఈ ఆస్మాటిక్ పీడనం అంటే ద్రవాభిసరణ పీడనం ద్వారా ఏ విధంగా కనుగొంటారో వివరించమని అడుగుతాడు. ఇప్పుడు కొందరు ఫెఫర్ మరియు తదితర శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వివిధ ద్రావణాలకు వివిధ గాఢతల వద్ద ద్రవాభిసరణ పీడనాలను నిర్ణయించారు. అంటే ఫెఫర్ అనేటువంటి శాస్త్రవేత్త మరియు కొంతమంది శాస్త్రవేత్తలు వివిధ ద్రావణాలకు ఏం చేశారంటే వివిధ గాఢతలు, డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ వద్ద ఈ ద్రవాభిసరణ పీడనం, ఆస్మాటిక్ ప్రెషర్ని నిర్ణయించారు. వీటిని ఆధారంగా చేసుకుని వాంటాఫ్ అనేటువంటి శాస్త్రవేత్త
విలీన ద్రావణాలకు వాయువులకు మధ్య గల పోలికలను వివరించడానికి ద్రవాభిసరణ పీడన నియమాలను ప్రతిపాదించాడు. ఇప్పుడు ఫెఫర్ అనేటువంటి వాళ్ళు, కొంతమంది శాస్త్రవేత్తలు మరి వివిధ గాఢతల వద్ద ద్రావణాల యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని నిర్ణయించారు. వీటిని ఆధారంగా చేసుకుని వాంటాఫ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే ద్రవాభిసరణ పీడన నియమాలను ప్రతిపాదించాడు. అంటే ఈ నియమాలు వేటి మధ్య పోలికలు చెబుతాయి అంటే ద్రావణాలకి వాయువులకి మధ్య గల పోలికలను వివరిస్తాయి. వీటి ద్వారా మనం ద్రావిత అణువారాన్ని కనుక్కుంటాం. ఇందులో మొదటిది ఏంటంటే వాంటాఫ్ బాయిల్ నియమం ఏంటి, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక విలీన ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. వాంటాఫ్ బాయిల్ నియమం ఏం చెబుతుందంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద, అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, స్థిర ఉష్ణోగ్రత వద్ద విలీన ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం ఆ ద్రావణం యొక్క గాఢతకు ఎలా ఉంటుందంట, అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే దీన్ని మనం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్కి ఎలా చెప్పుకున్నాం, పై అనేటువంటిదేమో ద్రవాభిసరణ పీడనం అనుకుంటే, సి అనేదేమో ఆ ద్రావణం యొక్క గాఢత అనుకుంటే, పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి. ఇక్కడ ద్రావణం యొక్క గాఢత ఏమవుతుందంటే సి అనేటువంటిది ఎప్పుడు కూడా, ద్రావణం యొక్క గాఢత సి అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి సిఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/V. దేర్ఫోర్ ఇప్పుడు 1, 2 సమీకరణాల నుంచి మనం ఏం రాసుకోవచ్చు, పై ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/V, దేర్ఫోర్ 5V = K. ఇది మనం జాగ్రత్త గమనిస్తే PV = K, ఇది బాయిల్ నియమం, వాయువులకు సంబంధించిన బాయిల్ నియమం. వాయువులకు సంబంధించినటువంటి బాయిల్ నియమంతో ఈ పై V = K అనేది పోలి ఉంది కాబట్టి దీన్ని వాంటాఫ్ బాయిల్ నియమంగా పిలిచారు. మరి వాంటాఫ్ చార్లెస్ నియమం అనేటువంటిది ఏం చెబుతుంది? వాంటాఫ్ చార్లెస్ నియమం ప్రకారం ఏంటంటే గాఢత స్థిరంగా ఉన్నప్పుడు, అంటే గాఢతను స్థిరంగా ఉంచేయండి, అప్పుడు విలీన ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం అనేటువంటిది పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వాంటాఫ్ చార్లెస్ నియమం, గాఢత స్థిరంగా ఉన్నప్పుడు విలీన ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం అనేటువంటిది పరమ ఉష్ణోగ్రతకు ఎలా ఉంటుందో చెప్పండి, అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏంటి, పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టి. πT = ఏమవుద్ది, కే అవుద్ది. ఇది ఎవరిని పోలి ఉందంటే చార్లెస్ నియమాన్ని పోలి ఉంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ చార్లెస్ నియమం ప్రకారం వాయువులకు చార్లెస్ నియమం అంటే ఏంటి, PT = K. సేమ్ అలాగే ఉంది కదా, ఇది కూడా πT = K. అది వాయువులకైతే పీడనాన్ని పీగా తీసుకుంటాం, ద్రావణాలకైతే ద్రవాభిసరణ పీడనాన్ని పైగా తీసుకుంటాం. అది కాబట్టి దీన్ని వాంటాఫ్ చార్లెస్ నియమం అన్నారు. మరి వాంటాఫ్ అవగాడ్రో నియమం అనేటువంటిది ఒకసారి గమనిస్తే, ఉష్ణోగ్రత మరియు గాఢతలు స్థిరంగా ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ ఇది, ఉష్ణోగ్రత మరియు గాఢతలు స్థిరంగా ఉన్నప్పుడు విలీన ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం ద్రావిత మూలన సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఉష్ణోగ్రత మరియు గాఢతలు అనేటువంటివి స్థిరంగా ఉన్నప్పుడు విలీన ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం అనేటువంటిది ద్రావిత మూలల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. N అనేటువంటిది ద్రావిత మూలల సంఖ్య అనుకోండి. దేర్ఫోర్ మనకి వాంటాఫ్ అవగాడ్రో నియమం ప్రకారం ఏమవుద్ది, పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఇక్కడ ఎన్ అనేటువంటిది ద్రావిత మూలల సంఖ్య, దేర్ఫోర్ πN = ఏమవుద్ది, కే. కాబట్టి ఇది అవగాడ్రో నియమాన్ని పోలి ఉంది. ఇప్పుడు పై 3 నియమాలను మనం ఒకసారి కనుక గమనిస్తే, పై 3 నియమాలు అంటే ఏంటి, పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. అవునా కాదు. అదేవిధంగా పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టి. అదేవిధంగా పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఈ మూడింటి నుంచి
ఈ మూడు నియమాల నుంచి మనం ఒక ఈక్వేషన్ మనం రాసుకోవచ్చు. అదేంటంటే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/VTn. అంటే ఏమవుతుంది, పై వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎన్టీ, లేదా పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, లేదా ఎన్కేటీ, లేదా ఎన్ఎస్టీ. ఎస్ అనేటువంటిది కూడా తీసుకుంటాం కే ప్లేస్లో మనం. కాబట్టి ఇక్కడ కే అనేటువంటిది అనుపాత స్థిరాంకము, ఇది వాయు స్థిరాంకం ఆరు యొక్క విలువలను కలిగి ఉంటుంది. ఈ వాయు స్థిరాంకం ఆరు యొక్క విలువల్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు వాయు స్థిరాంకం ఆరు విలువలు ఏంటంటే, ఆరు విలువలు 0.0821 లీటర్స్ అట్మాస్ఫియర్ డిగ్రీ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ మనకి ద్రవాభిసరణ పీడన సమీకరణం ఏంటంటే ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనొచ్చు, దీన్నే ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీ అని కూడా అంటారు, ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ అని కూడా అంటారు, ఇక్కడ ఎన్ అనేటువంటిది ద్రావణ స్థిరాంకం అంటారు, ద్రావణ స్థిరాంకం. ఆర్ని వాయు స్థిరాంకం ఎలా అంటారో, ఎస్ని ద్రావణ స్థిరాంకం అని కూడా అంటారు. ఇక్కడ మీకు ఈ మెటీరియల్లో మనకి ఆర్ అనేటువంటిది ఇచ్చాడు కానీ ఎస్ ఇవ్వలేదు. కొన్ని బుక్స్లో అయితే ఎస్ కూడా యూజ్ చేస్తాడు, ఎక్కువ ఎస్ఏ యూజ్ చేస్తారు. ఇప్పుడు పై వి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఎన్ఎస్టీ లేదా ఎన్ఆర్టీ. ఇప్పుడు పై ఈజ్ ఈక్వల్ నేనేం రాస్తానంటే ఎన్/వి/ఎస్టీ. ఎన్/వి అంటే కాన్సన్ట్రేషన్ సి. దేర్ఫోర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ పై ఇజ్ ఈక్వల్ టు సిఎస్టీ, ఇక్కడ సి అంటే ఎన్/వి. దీన్ని కూడా మనం ఏమని పిలుస్తాము అంటే గుర్తుపెట్టుకోండి, ద్రవాభిసరణ పీడన సమీకరణం అంటారు. ద్రవాభిసరణ పీడన సమీకరణము. ఇక్కడ మనకి కొన్ని కొన్ని సందర్భాలు పైవి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ సమీకరణాన్ని ఉత్పాదించండి అంటాడు, లేదా కొన్ని సందర్భాలు ఏమంటాడంటే ఫైజికల్ సిఎస్టీ సమీకరణాన్ని ఉత్పాదించండి అంటారు. ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది మీకు, ఓకేనా? ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక విషయం తెలిసింది, ఏమని, ఫైవీజీక్వల్ టు ఎన్ఆర్టీ అని. ఇక్కడ ఎన్ బదులు మనం ఏం రాసుకోవచ్చు, ఎన్ అంటే ఏంటి, ద్రావితపు మూల సంఖ్య. ఇక్కడ ద్రావితపు మూల సంఖ్య అంటే ఏంటి, భారం బై అణుభారం. ఇదిగో ఫైవీజీక్వల్ టు భారం బై ద్రావిత అణుభారం ఇంటూ టీఆర్. ఆర్ బదులు ఎస్ కూడా పెట్టచ్చు అని చెప్పాను. ఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ద్రావిత భారం ఇంటూ టీ ఇంటూ ఆర్ బై ఫైవి. ఇక్కడ ఎం అనేది ద్రావిత అణుభారము. సో ఈ సమీకరణాన్ని ఉపయోగించి మనం ద్రవాభిసరణ పీడనం కనుక తెలిస్తే ఆ ద్రావణంలో ఉన్నటువంటి ద్రావిత అణుభారాన్ని మనం లెక్కగట్టవచ్చు. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ దిస్ వీడియో. సో దిస్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీ గో ఫర్ అయానిక్ ఈక్విలిబ్రియం టుమారో. ఇట్ విల్ మే ఆల్సో కంప్లీటెడ్. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ రైట్ ఏ నోట్స్ వైల్ యు ఆర్ లిసనింగ్ దిస్ వీడియో. It leads effective learning. Thank you one and all.